ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బద్ద శత్రువులా చూస్తూ ఉంటారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. అందుకే రాష్ట్ర విభజన తర్వాత ప్రతిసారి ఏపీ ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని చిలక జోస్యాలు చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ తన పార్టీ ఖాళీ అవుతూ వరుస షాకులు తగులుతూ ఉండడంతో ఫామ్ హౌస్ వదిలి బయటకి రావడం లేదు. అటు చూస్తే నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సిబిఎన్ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తానంటున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లి చంద్రబాబును కలిసి అభినందించి వచ్చారు. దాంతో కేసీఆర్ కు పుండు మీద కారం చల్లినట్లు అయిందంటున్నారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీలు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి గ్రేటర్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన్ని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై హాట్ డిబేట్ జరుగుతోంది. 2014లో టీడీపీలో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లారు అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్. తర్వాత 10 ఏళ్లలో ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎప్పుడూ కలవలేదు. దాంతో కేసీఆర్ కు చెప్పే చంద్రబాబుతో గాంధీ, ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారా? కేసీఆర్ కు చెప్పేదేంటని చంద్రబాబును కలిశారా అన్న చర్చ మొదలైంది. ఈ మధ్య వలసల దెబ్బతో బీఆర్ఎస్ ఖాళీ అవుతుండటంతో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశాలను పెద్దగా లెక్క చేయడం లేదు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని 3 ఎమ్మెల్యేలు డుమా కొట్టారు. బల్దియా సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్కు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరు కావాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. అధిష్టానం ఆదేశాలను ఆ 3 ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. దాంతో వారంతా పార్టీ మారతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో 2 ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడంపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేస్తున్నారు. తాజాగా ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీలు చంద్రబాబుని కలిసి అభినందనలు తెలిపారు. తర్వాత తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అత్యధికులు గతంలో చంద్రబాబు నేతృత్వంలో పనిచేసిన టీడీపీ నేతలే కావడం గమనార్హం. ఆ కారణంగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ మద్దతుతో వారంతా గెలుపొందారని విశ్లేషకులు అంటుంటారు. అదలా ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలామంది పార్టీ మారే యోచనలో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటికే 7 గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మిగిలిన వారిలోనూ చాలామంది అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అటు ఏపీలో టీడీపీ విజయం సాధించడంతో పాటు ఇటు తెలంగాణ సీఎంతో సత్సంబంధాలు పెట్టుకోవడంతో తెలంగాణలో మళ్లీ టీడీపీ పుంజుకుంటుందనే ఉత్సాహం తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ టీడీపీ నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకునే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే 2 తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన హామీల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేందుకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. అక్కడ పార్టీ శ్రేణులతో జరిగిన మీటింగ్లో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పిన సాయంత్రానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అదలా ఉంటే కేసీఆర్ తెలుగుదేశంలో చాలా కాలం కొనసాగారు. 1999లో గెలిచినప్పుడు చంద్రబాబు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేశారు. అయితే మంత్రి పదవి ఆశించిన కేసీఆర్ పార్టీ నుంచి బయటకొచ్చి టీఆర్ఎస్ పెట్టుకున్నారు.
అప్పటి నుంచి ఆయన చంద్రబాబును శత్రువులా చూస్తుంటారన్న ప్రచారం ఉంది. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ చంద్రబాబుని ద్వేషిస్తూనే ఉంటారంటారు. దానికి తగ్గట్లే 2014 ఎన్నికల్లో పోలింగ్ ముగియగానే చంద్రబాబుపై తన అక్కసు వెళ్లగక్కారు. పోలింగ్ ముగిసిందో లేదో మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ తెలంగాణలో తాను ఏపీలో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నామని ఘనంగా ప్రకటించారు. ఇటీవల ఎన్నికల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి చంద్రబాబుని కలవడంతో తీవ్ర అసహనంతో ఉన్నారట. అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కదలికలపై ఆరా తీస్తున్నారట. అసలే సగం సచ్చిన పార్టీపై బెంగ పెట్టుకున్న ఆయనకు ఈ ఎపిసోడ్ పుండు మీద కారం రాసినట్లు తయారైందంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. అయితే తెలంగాణలో టీడీపీ మళ్లీ పూర్వవైభవం సాధించుకోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండ అవసరమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో 23 సీట్లతో ఉన్న టీడీపీ ఇంతటి అఖండ విజయాన్ని అందుకోవడానికి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కారణమని, కాబట్టి తెలంగాణలో కూడా మళ్లీ టీడీపీ బలం పుంజుకోవాలంటే పవన్ బాటలో నడవక తప్పదని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన కూటమిలో టీడీపీ కూడా కలిసి పనిచేస్తే ఆ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో కంటే తెలంగాణలోనే పవన్కు ఫ్యాన్స్ ఎక్కువ. కరడుగట్టిన అభిమానులు పవన్ సొంతం. రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గత ఎన్నికల్లో జనసేనకు ఏపీలో ఒక్క సీటు వస్తే ఈ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం దక్కించుకుంది. 2023 తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు సీట్లు దక్కకపోయినా మిత్రపక్షం బీజేపీకి 8 సీట్లు రావడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. ఇక పవన్ అండ ఉంటే బీజేపీ అయినా టీడీపీ అయినా తెలంగాణలో బలపడడం తేలిక అని అంటున్నారు. ఉభయ కుషిలో పరి అన్నట్టుగా కలిసి ఉంటే కలదు సుఖమని ఏపీలో కూటమిలో ఉన్న పార్టీలు తెలంగాణలో కూడా కలిసి పోరాడితే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యమక్కర్లేదని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది.